యానం మత్స్యకారుల వలలో భారీ పండుగొప్ప చేప పడింది. కాకినాడ జిల్లా భైరవపాలెం వద్ద సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో ఈ భారీ చేప చిక్కింది. దీంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సాధారణంగా 2 కేజీల నుంచి 10 కేజీల వరకు ఉండే పండుగప్ప చేపలు అప్పుడప్పుడు మత్స్యకారుల వలలకు చిక్కుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు దొరికిన చేప మాత్రం 25 కేజీల బరువుంది. దీంతో బంపర్ లాటరీ తగిలిందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు స్థానిక మత్స్యకారులు. అతి భారీ పండుగప్ప చేప కోసం స్థానికంగా ఉన్న మార్కెట్లో వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో మహిపాల చిన్న అనే వ్యక్తి దీనిని 17,500 రూపాయలకు పాడి దక్కించుకున్నారు. 25 కేజీల బరువున్న ఈ పండుగప్ప చేపను కిలో 700 చొప్పున ఆయన సొంతం చేసుకున్నారు. అయితే చేపల మార్కెట్లో ఈ పండుగప్ప చేప విలువ కేజీ 1,000 రూపాయల పైనే పలుకుతుందట. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ ఇటీవలే 15 కేజీల పండుగప్ప చేప మత్స్యకారుల వలకు చిక్కింది. ఈ చేపను సైతం సుమారు 9,000కు పొన్నమండ భద్రం రత్నం దంపతులు 9,000కు దక్కించుకున్నారు. పండుగప్ప చేపకు ఇంత గిరాకీ ఉండటానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. సముద్రపు జలాలతో పాటుగా మంచినీటిలో పెరిగే ఈ పండుగప్ప చేపకు వెన్నుపూస ముళ్ళు మాత్రమే ఉంటుంది. చేప చాలా మెత్తగా ఉండి నోట్లో ఈజీగా కరిగిపోతుంది. మాంసాహారం మాత్రమే తినడం ఈ చేప ప్రత్యేకత అని చెబుతారు. ఈ చేపను తింటే శరీరానికి కావలసిన చాలా ప్రోటీన్లు అందుతాయని చెబుతారు. పులస చేపల తరహాలో పండుగప్ప చేప వేపుడు ముక్కల వంటకాన్ని మాంస ప్రియులు ఇష్టంగా తింటారు. పదిహేడు వేల 800కి నేను తీసుకున్నాను సార్. ఇది మాది యానం అండి. ఎన్ని కేజీలు వస్తుంది సుమారు? 25 కేజీలు సార్. ఇది 25 కేజీలు సార్. ఇది ఎంత కొన్నారు సార్? ఇది 17,500 కొన్నాను సార్. ఇది అమ్మితే ఎంత వస్తుంది? ఇది అమ్మితే 5,000 దాకా వస్తుంది సార్. ఇది అలా ఉన్నాను. అలా ఉన్నాను.